ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను లెక్క చేయకుండా పనిచేస్తున్న జర్నలిస్టులకు విశాఖ జిల్లా నర్సీపట్నం లలిత నర్సింగ్ హోమ్ డాక్టర్ శ్రీదేవి విలేకరులకు శానిటైజర్లు మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో మీడియాకు ఆదరణ కరువైందని ప్రజలకు సమాచారం చేరవేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న మీడియా ప్రతినిధులకు తగిన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం డాక్టర్లను పోలీసులను పారిశుధ్య కార్మికులను గుర్తిస్తుందని వారు చేసే సేవలను ప్రపంచానికి చూపిస్తున్న మీడియా ప్రతినిధులకు పలు రకాల ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్రముఖ పాత్ర పోషిస్తూ నిత్యం బయట తిరుగుతూ వార్తలు సేకరిస్తున్న విలేకరులకు తన వంతుగా శానిటైజర్లు మాస్కులు గ్లౌజులు పంపిణీ చేశామన్నారు. ప్రభుత్వం కూడా విలేకరులను గుర్తించి వారికి తగిన విధంగా సహాయం చేయాలని అన్నారు. డాక్టర్స్ పోలీస్ వాళ్ళు మున్సిపల్ వర్కర్స్ అని ఆలోచిస్తున్నాం, కానీ ఈ పాత్రికేయుల గురించి మీడియా గురించి ఒక్కసారి కూడా ఎవరు ఆలోచించలేదు. వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు కూడా ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా సరే పోలీస్ వాళ్ళకంటే వాళ్ళే ముందుంటారు, డాక్టర్స్ కంటే వాళ్ళే ముందుంటారు. కానీ వాళ్ళకి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం వాళ్ళకి అసలు ఆలోచించలేదు ఎప్పుడు వాళ్ళ ప్రొటెక్షన్ గురించి. సో వాళ్ళని చూసిన తర్వాత నాకు అనిపించింది అందరూ ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ కోసం పోరాడుతున్నారు తప్పించి, కానీ వాళ్ళు ఒక్కసారి కూడా ఎవరిని మాకు లేదు ప్రొటెక్షను అని ఎవరిని అడగలేదు. అందుకే నాకే ఆలోచన వచ్చి ఇలాగ వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేయాలి, ఎందుకంటే ప్రజలను అందరినీ ప్రొటెక్ట్ చేయడం అన్నది మన బాధ్యత అందరినీ. అందుగురించని నేను ఇలా ఆలోచించి అందరికీ కొంచెం సింపుల్గా ప్రొటెక్షను మాస్క్ గ్లౌస్ శానిటైజర్ అందరూ ప్రమోట్ చేస్తున్నారు, కానీ ఎలా వాడాలన్నది ఎవరు చెప్పట్లేదు. శానిటైజర్ అన్నది తప్పకుండా డైరెక్ట్గా హ్యాండ్స్ మీద వేసుకుంటే అది ఎలర్జీ వస్తుంది ఎవరికైనా సరే రిపీటెడ్గా చేసుకుంటే. అందుకని గ్లౌస్ వేసుకుని దాని మీద శానిటైజర్ వేసుకోవాలని అందరికీ నమ్మనవండి. అందుకని గ్లౌసు శానిటైజరు మాస్క్ వెరీ ఇంపార్టెంట్, సెల్ఫ్ ప్రొటెక్షన్.